బొప్పాయి జీడిపప్పు షుగర్ ఇలాచీ పొడి కిస్మిస్ నెయ్యి ముందుగా ప్రాసెస్ ఏంటండి అంటే జీడిపప్పు అవి వేయించుకుందామా పక్కకు పెట్టుకొని దీనికి ఆయిల్ అసలు యూస్ చేయరండి ఆయిల్ అసలు యూస్ చేయరు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి మెహదీపట్నం మెహదీపట్నం ఏం చేస్తున్నారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఎంత మంది పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు సఖి రెగ్యులర్ గా చూస్తుంటారా రెగ్యులర్ గా చూస్తుంటారు ఇంకా మోస్ట్లీ అంటే వంటసంది ఇది ఒకటి ఇంకా చూడండి చేయండి చాలా ఇష్టం ఓకే పిల్లలకి అయితే చాలా ఇష్టం ఎందుకంటే అన్ని వేస్ట్ ఐటమ్స్తో చేస్తాం కదా ఇందులో చాలా ట్రై చేస్తాం చిన్న పిల్లలు అంటేనే మనకి ఎక్కువ వేస్ట్ ఐటమ్స్ ఉంటూ ఉంటాయి అవి ఇవి ఏదో ఒకటి కొనిస్తూ ఉంటారు అవి పక్కన పడేస్తారు మళ్ళీ కొత్త ఐటమ్ రాగానే అది కావాలంటారు ఈ పాతదంతా వేస్ట్ అవుతుంది వేద్దామా ఓకే బౌల్ లోకి తీద్దామా సిమ్ లో పెడతాను ఇప్పుడు మనం జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుంటాం మీరు ఫస్ట్ నుంచి హైదరాబాద్ అండి లేదండి మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు అంతకుముందు ఊర్లో మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వన్ మహబూబ్నగర్ ఓకే ఎంతమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అన్నయ్య ఒక్కడు మేము ఫైవ్ మెంబర్ ఆడపిల్లలు ఐదుగురు ఐదుగురు అన్నయ్య ఒకే ఒక్క అన్నయ్య లక్కీ కదా అన్నయ్య ఫస్ట్ తర్వాత మేము ఊళ్ళో పెట్టేసుకోండి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఇదే నేతిలో చేసేసుకోవచ్చు ఇందులోనే చేసేసుకోవచ్చు నెయ్యి అనేది వేస్ట్ అవ్వదు ఇంకా ఇది ఆఫ్ చేసేసుకో ఆఫ్ చేసేయండి మిక్స్ చేసేయండి ఓకే బొప్పాయి చిన్న చిన్న ముక్కలు చేశారు దాని తోలు తీసేసి దాంట్లో షుగర్ కలిపి మిక్స్ చేయాలి షుగర్ మిక్స్ చేస్తున్నారు తర్వాత నెయ్యి కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తున్నారా ఎక్కువ నెయ్యి వేస్తున్నారా ఓకే మరి అది కలిపే లోపు మా సకులందరి కోసం ఒక మంచి టిప్ చెప్పండి చెప్పండి మామూలుగా స్ట్రాబెర్రీస్ అందరూ తింటారు కదా మామూలుగా సీజన్గా దొరికినప్పుడు తింటాము అయితే అప్పుడు ఒకటి రెండు మిగిలిపోతుంది ఫ్రిడ్జ్ లో ఉంటుంది అది కొన్ని రోజులు అయిన తర్వాత కులిపోతుంది వాటిని తీసేసి మామూలుగా ప్యాక్ లాగా చేసేసుకొని పేస్ట్ చేసేయాలా చిదిమేసి మామూలుగా జ్యూసీగా ఉంటుంది అది ప్యాక్ లాగా అయిపోతుంది దాన్ని డైరెక్ట్ ఫేస్ కి అప్లై చేసేసుకుని ఒక 10 నిమిషం తర్వాత మామూలుగా వాష్ చేసుకుంటే నేచురల్ బెస్ట్ ప్యాక్ అవును ఇప్పుడు చాలా మంది కూడా బొప్పాయి ప్యాక్ అని చెప్పి అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాక్స్ వస్తున్నాయి కదా అలానే ఇది స్ట్రాబెర్రీ ప్యాక్ అన్నమాట స్ట్రాబెర్రీ ప్యాక్ ఓకే బాగుంది అది మొత్తం కూడా మెత్తగా చేసుకోవాలండి పేస్ట్ లాగా పేస్ట్ అది అయిపోయింది కదండి మొత్తం మిక్స్ అవ్వలేదు కదా పర్వాలేదు మనం ఉడికేటప్పుడు కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉన్నా కూడా పర్వాలేదు ఉడికేటప్పుడు అది మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు అది ఏం చేయాలండి దీంట్లో ఇప్పుడు మనం ఇందాక జీడిపప్పు ఇది వేయించుకున్నది నెయ్యి ఉంది కదా అందులోనే ఇది వేసేస్తారా ఏం కావాలి ఒక స్టిక్ పప్పు దీంట్లో ఉడకాలండి ఉడకాలి ఉడికి మొత్తం నెయ్యి మొత్తం అంచులు విడిచేదాకా ఉడకాలి ఇవ్వాలి అంటే ఒక 5 నిమిషాలు పడుతుంది పడుతుంది ఓకే ఓకే వసంత గారు అయిపోయింది కదా దగ్గరకు వచ్చేసాం ఇప్పుడు ఏం చేయాలండి ఇలాచీ పొడి వేసేసుకుని పౌడర్ చేస్తారా ఓకే అది వేసి దింపేయడమేనా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కలపాలి కదా మొత్తం సర్వింగ్ బౌల్ తీసుకుంటాను ఇప్పుడు మీరు దాంట్లో అసలు ఏం వేశారు అనేది పిల్లలకి అయితే తెలియదు బొప్పాయి ముక్కలు వేశారు అనేది క్యారెట్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా ఆరెంజ్ కలర్ రావడానికి ఫుడ్ కలర్ కూడా యూస్ చేస్తున్నారు కాబట్టి అదే వేసి ఉంటారు ఏదైనా వెజిటబుల్స్ లో అనుకుంటారు గార్నిష్ చేస్తారా
స్వీట్ కాబట్టి నెయ్య అలాగే కిస్మిస్ అలా జీడిపప్పు కూడా అన్ని యాడ్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది బొప్పాయి పండు స్వీట్ రెడీ అయిపోయింది బొప్పాయి స్వీట్ టేస్ట్ చూసి తప్పకుండా అండి బొప్పాయి స్వీట్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం బొప్పాయి స్వీట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బొప్పాయి ముక్కలు పంచదార నెయ్యి యాలకుల పొడి జీడిపప్పు కిస్మిస్ బొప్పాయి స్వీట్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి pan పెట్టి అందులో నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక కిస్మిస్ జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ లో బొప్పాయి ముక్కలు పంచదార నెయ్యి వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని నేతిలో బాగా ఉడికించుకొని యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని కిస్మిస్ జీడిపప్పుతో గార్నిష్ చేయాలి అంతే బొప్పాయి స్వీట్ రెడీ బొప్పాయి స్వీట్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం వసంత గారు బొప్పాయి స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉందండి నేను రెగ్యులర్ గా అంటూ తినలేం కానీ ఎందుకంటే నెయ్యి ఎక్కువ యాడ్ చేశాం కదా రెగ్యులర్ గా తింటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చిన్న పిల్లలకి కాబట్టి హెల్తీ ఫుడ్ వాళ్ళకి కూడా ఎప్పుడు పుట్టిన రోజులు అట్లా మన పండగల టైంలో చేసి పెడితే పండు తిన్నట్టు ఉంటుంది స్వీట్ చేసినట్టు ఉంటుంది బొప్పాయిలు అసలు మనకి వెరైటీస్ కూడా చాలా తక్కువ ఉంటాయండి సో దాంట్లో బొప్పాయితో చేసుకుని ఒక స్వీట్ ఐటమ్ మంచి స్వీట్ ఐటమ్ మా సకలందరికి మంచి వెరైటీ ఐటమ్ చేసి చూపించారు థాంక్యూ వెరీ మచ్ వసంత గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ టీవీ సఖి వారికి అందరికి చాలా థాంక్యూ వెరీ మచ్ అండి చూసారు కదా సకలు వసంత గారు చేసి చూపించిన బొప్పాయి స్వీట్ చాలా వెరైటీగా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 0402355640 కి కాల్ చేసి మా కార్యక్రమంలో పాల్గొనండి ఇది ఇవాల్టి వంటల సందడి రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే